హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ మీలో ఎవరైనా రామకోటి రాయాలి అనుకుంటే దానికి ఎలాంటి బుక్స్ యూజ్ చేయాలి, దానికి ఏమైనా నియమాలు ఉంటాయో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కొన్ని రాశాను అండ్ బుక్స్ పైన కూడా ఉంటుంది. ఎవరైనా రాయాలి అనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఫుల్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అండ్ దీనికి ఎలాంటి కండిషన్స్ ఉంటాయో అని చెప్పేసి. ఫస్ట్ అయితే మనం ఇలాంటి నార్మల్ బుక్లో కూడా రాయొచ్చు. మనం ఏ బుక్లో రాస్తున్నాం అనేది మాత్రం ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ కొంచెం ఎక్కువ పేజెస్ ఉండేది అట్లానే తీసుకోండి. ఎందుకంటే చాలా బుక్స్ పడతాయి దీనికి. మనం చాలా సన్నగా ఉండే బుక్స్ తీసుకుంటే చాలా పడతావు, సో లావుగా ఉండే బుక్స్ తీసుకోండి. ఇది ఏం లావు లేదు, ఇంతకన్నా లావుగా ఉన్న బుక్స్ తీసుకోండి. ఎలాంటి బుక్లో అయినా రాయొచ్చు. ఇలాంటిది ఒక్కటి ఇట్లా డైరీస్ ఉంటాయి కదా మనకి వీటిలో, సారీ ఇది రివర్స్ ఉన్నట్టుంది, ఇలాంటి డైరీస్ ఉంటాయి కదా వీటిలో కొన్ని లావుగా ఉంటాయి కదా, అలాంటివి తీసుకొని కూడా రాయొచ్చు. స్పెసిఫిక్గా వీటి కోసం కొన్ని బుక్స్ ఉంటాయి రామకోటి కోసం, వాటిని చూపిస్తాను నేను. వాటిలో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇది ఒక బుక్, ఇట్లా ఉంటుంది. పైన ఆల్రెడీ మనకు మెన్షన్ చేసి ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో, ఉర్దూలో, హిందీలో, సంస్కృత్లో, 5 లాంగ్వేజెస్లో కూడా మనకు ఆల్రెడీ ఉంటుంది. మనం ఏ లాంగ్వేజ్ ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని అదే ఫుల్గా రాయాలి. నేను అయితే మ్యాక్సిమం తెలుగులోనే రాయాలి అని డిసైడ్ అయ్యాను, సో నేను తెలుగులోనే రాశాను. నేను రాసిన బుక్ ఇందులో లేదు. అదిగా నేను కొంచెం స్టార్ట్ చేసిన బుక్ అయితే ఉంది ఇక్కడ, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇట్లా అయితే రాయాలి. మనం ఏదో ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని, మీకు ఈ బుక్స్ కావాలి అంటే ఎక్కడ ఉన్న రామ మందిర్లో అయినా సరే, చాలా ప్లేసెస్లో రామ మందిర్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి మేము ఇలా రాయాలి అనుకుంటున్నామంటే వాళ్ళే బుక్స్ ఇస్తారు. వీటికైతే ఏం ఛార్జ్ కూడా చేయరు. కాకపోతే కొన్ని టెంపుల్స్లో ఏంటి అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. మీరు ఇది కంప్లీట్ చేసి ఈ బుక్ మాకు ఇస్తే మేము నెక్స్ట్ ఇంకొక బుక్ ఇస్తాము అంటారు. సో నాకు ఒక టైంలో అట్లాంటి ఆప్షన్ లేక నేను మళ్ళీ కంప్లీట్ చేసి మీకు ఇవ్వలేను, వేరే దగ్గర ఇస్తాను అంటే వాళ్ళు నాకు ఇచ్చారు. ఇక్కడ అన్నీ ఉంటుంది, అంటే మనం ఈ బుక్ రాస్తే ఎంత కంప్లీట్ అయినట్టు అనేది కూడా ఉంటుంది. ఈ బుక్ ఎలా రాయాలి అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, శ్రీరామకోటి రాయు విధానం, ప్రతి పేజీలో పైన శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అని, పేజీకి కింద శ్రీరామ శరణం మమ అని, రూళ్ళ పైన శ్రీ రామ 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 అని వ్రాయాలి. అంటే మనం ప్రతి పేజ్లో కూడా పైన శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని, కింద ఇది అండ్ ఇలా, అంటే ఇది పైన వచ్చేసి ఇలాగ శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అండ్ కింద వచ్చేసి శ్రీరామ శరణం మమ, ఈ మిగిలిన ఈ లైన్స్లో వచ్చేసి శ్రీరామ రామ రామ అని రాదు. అండ్ నెక్స్ట్ ఏముంది, ఒక్క పేజీకి 43 రూళ్ళు 5 భాగములు ఉన్నాయి. ఒక పేజీ రాసిన 645 నామములు అగును. పుస్తకము ఆశాంతము రాసిన ఎడల 33,540 నామములు పూర్తి చేసిన వారవుతారు. సంపూర్తి చేసిన పుస్తకములు ఈ పుస్తకముల మీద ఉన్న అడ్రస్కి చేర్చగలరు. ఈ ఒక్క బుక్ రాస్తే మనం 33,540 నామములు రాసినట్టు. ఇప్పుడు మనం ఒక 5 బుక్స్ రాసాం అనుకో, 33,540 × 5 అని చెప్పేసి అట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం కూడా ఈజీగా అవుతుంది. నార్మల్ బుక్స్లో రాస్తే మనకేమవుద్ది అంటే మనం ఇట్లా కౌంట్ చేసుకోవాలి, 5 అయినా 10 అయినా అట్లా ఇబ్బంది కూడా ఉండదు. ఇది మనం కంప్లీట్ చేశాక, నేను అయితే ఇది వచ్చేసి రామ మందిర్లో తీసుకున్నాను. మీరు ఒకవేళ అక్కడ మళ్ళీ రిటర్న్ ఇవ్వలేని పక్షంలో, ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా, ఈ అడ్రస్ ఈ బుక్ మీద ఏ అడ్రస్ అయితే ఉందో అక్కడికి మీరు కంప్లీట్ చేసిన బుక్స్ అనేది వాళ్ళకి పంపించాలి అన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ బుక్. అండ్ నెక్స్ట్ ఇంకొక బుక్ చూపిస్తాను. అండ్ ఇది రెండవ బుక్. ఈ బుక్లో ప్రతి బుక్కి కూడా మనకి రాసే విధానం అనేది ఉంటుంది, కంప్లీట్ చేస్తే ఎన్ని నామాలు అవుతుంది అనేది డీటెయిల్గా ఉంటుంది. ఇక్కడ అంతా ఇంకా చాలా విషయాలు ఉంటాయి, బట్ ఇవన్నీ మనం డిస్కస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో నేను ఎలా రాయాలి అండ్ ఏ బుక్లో రాస్తే ఎంత అవుతుంది అనేది మెన్షన్ చేస్తాను అంతే.
శ్రీరామకోటి వ్రాయి విధానం. ప్రతి పేజీలో పైన శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అని, పేజీ కింద శ్రీరామ శరణం మమ అని, రూల పైన శ్రీరామ రామ రామ అని రాయాలి. సేమ్ దాంట్లో ఎట్లానో దీంట్లో కూడా అంతే. ఒక్క పేజీకి 43 రూళ్ళు, 5 భాగములు ఉన్నాయి. దీంట్లో 5 లైన్స్ ఉన్నాయి, దీంట్లో వచ్చేసి కూడా 5 లైన్సే. కాకపోతే ఈ బుక్ కొంచెం లావుగా ఉంది దాంతో పోలిస్తే. దీంట్లో రాస్తే మనకి 33,000 అవుతాయి. దీంట్లో ఒక్క పేజీ రాసిన 645, 645 నామములు అగును. పుస్తకము ఆశాంతరాము రాసిన ఎడల 51,600 నామములు పూర్తి చేసిన వారవుతారు. అంటే ఈ ఒక్క బుక్ రాస్తే మనం 51,600 రాసినట్టు అనమాట. అంటే ఇందాక చూసిన బుక్ కంటే ఈ బుక్లో కొంచెం ఎక్కువ పడతాయి మనకి. సంపూర్తి చేసిన పుస్తకములు పుస్తకముల మీద ఉన్న అడ్రస్లో కానీ, పంచవటి అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ 9 వైట్ ఫీల్డ్స్ కొత్తగూడ హైదరాబాద్ 84 అందచేయవలెను. ఈ బుక్స్ని మనం ఈ ఇందులో ఉన్న అడ్రస్కి మనం ఇది పంపించాలి అన్నమాట. అంటే ఇక్కడ ఎవరు రాశారు అనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. భక్తుని పేరు, అంటే మనం రాస్తే మన నేమ్, గోత్రం అండ్ మన అడ్రస్, ఇవన్నీ మెన్షన్ చేసి వాళ్ళకి పంపించాలి. ఇదిగో నేను రాసిన బుక్ ఇది, శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష, కింద శ్రీరామ శరణమ్మ, మిడిల్లో అంతా ఇది. ఇది ఒక్క బుక్ రాస్తే మనకి 51,000 రాసినట్టు. ఇక్కడ వచ్చేసి ఈ పేజెస్లో ఇవి ఉంటాయి అంత. శ్రీనామ రామాయణం, అండ్ నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే ఇక్కడ రాయొద్దు, నాకు తెలియదు, నేను రాశాను సర్లే అని ఒకసారి కౌంట్ చేస్తే 1 పేజీకి వాళ్ళు 645 చెప్పారు, నాకు ఎక్కువ వచ్చింది. సో ఈ బుక్ వాళ్ళు 51,000 చెప్పారు కదా, నాకు వచ్చేసి 52,800 వచ్చింది ఈ బుక్కి. ఈ పైన రాయడం వల్ల కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. ఇది ఒక బుక్ అండ్ ఇంకొక బుక్ చేస్తాను. ఈ బుక్లో అయితే అసలు అంటే మనకి ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది, మనం వాష్రూమ్ వెళ్ళాక అట్లా కూడా రాయొచ్చా రాయకూడదా, ఎలాంటి సిచ్యువేషన్స్లో రాయొచ్చు. మిగిలిన వాటిలో జస్ట్ ఆ బుక్లో పేజ్ పైన ఏం రాయాలి కింద ఏం రాయాలి అనేది మెన్షన్ చేశారు. బట్ ఈ బుక్లో మాత్రం మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో రాయొచ్చు ఎలాంటి సిచ్యువేషన్స్లో రాయకూడదు అనేది ఉంటుంది. ఇక్కడ శ్రీరామ రక్ష స్తోత్రం ఇచ్చారు. దీంట్లో వచ్చేసి ఇక్కడ రాయటకు ముందు రాసిన తర్వాత పఠించాల్సిన శ్లోకాలు, మనం రాసేటప్పుడు రాయడానికి ముందు రాసిన తర్వాత ఏమేమి పఠించాలి అనేది ఉంది. శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతి రఘుకులన్వయ రత్నదీపం ఆజానుబాహు మరవింద దళాయ కాక్షం రామాం నిషాచర వినాశకరం నమామి. నేను ఏమైనా మిస్టేక్స్ చదివితే మాత్రం ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. అది అంత పర్టికులర్గా నాకు ఫోన్లో చూసి అట్లా చదవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఏమైనా మిస్టేక్స్ చేస్తే మాత్రం ఇగ్నోర్ చేయండి. నాకేదో తెలిసింది నేను చెప్పాలి అని చెప్పేసి అయితే వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ శ్రీరామకోటి రాయివారు గమనించాల్సిన విషయాలు అని చెప్పేసి ఇక్కడ రాశారు. భోజనముకు ముందు కానీ వెనుక కానీ, పగలు కానీ రాత్రి కానీ, సర్వాకాల సర్వావస్థల విరామము దొరుకునప్పుడంతము రాయవచ్చును. రాయినప్పుడు దిక్కులు చూడరాదు, మాట్లాడరాదు, మనస్సు వీడరాదు, త్రికరణ శుద్ధి కావలేను, దానికి మించిన శుద్ధి లేదు. మనం ఎప్పుడైనా రాయొచ్చు, తిన్నాక తినకముందు, ఎప్పుడు మనకు బ్రేక్ దొరికితే ఎప్పుడైనా రాయొచ్చు. బట్ రాసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ మొత్తం దీంట్లోనే ఉండాలి. మనం రాసే ఒక 10 లైన్లే రాసినా సరే కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ బుక్లోనే పెట్టాలి. ఒక్కసారి శ్రీరామ అని వ్రాయు లోపల 3 సార్లు శ్రీరామ 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 రామ రామ అని ఒకసారి ఉచ్చరించవలేను. మనం ఒకసారి శ్రీరామ అని రాసే లోపల మన మనసు లోపల 3 టైమ్స్ అనుకోవాలంట. బహు ఉత్సాహంతో సంతోషముతోనూ భక్తి శ్రద్ధలతోనూ వ్రాయవలెను. నిర్బంధ కార్యముగా నెంచుకొని విసుగు చెందరాదు. వ్రాసిన అక్షరములు రమ్యములై చూచువారములకు వారలకు సంతోషము కలిగించున్నట్లు ఉండవలెను. కానీ చిరాకుగా నుండకూడదు, విడివిడిగా వ్రాయవలెను. శ్రద్ధయే కొనయాడదగినది, కానీ సంఖ్యాధికము కాదు.
మనం ఇంట్రెస్ట్తో రాయాలి, భక్తితో రాయాలి. అంటే రాసేటప్పుడు ఏదో ఇది ఇంకా నేను మొక్కుకున్నాను, వాళ్ళు రాస్తున్నారు, వీళ్ళు రాస్తున్నారు ఇట్లాంటివి పెట్టుకొని కాకుండా మనం శ్రద్ధతో రాయాలి. ఇంత కంప్లీట్ చేసినామా అంత కంప్లీట్ చేసినామా అనేది కాదు. ఆ రాసినప్పుడు మనం కాన్సన్ట్రేషన్ అనేది ఈ బుక్ పైన అంటే దేవుడి పైనే పెట్టినామా లేదా అది అనేది ఇంపార్టెంట్. నిష్కామ బుద్ధితో ఇది భగవత్ సే వయస్సు తలంపుతో శ్రీరామకోటి వ్రాయువారు నిర్మల బుద్ధితో నమస్కారమును మించి చేయవలసిన శాంతి ఏమీ లేదు. ఇది రాయాలి అనుకున్నప్పుడు నిర్మల బుద్ధితో నమస్కారమును మించి చేయవలసిన శాంతి ఏమి అంటే మనం చేయవలసింది ఏమీ లేదు. భగవంతుడు నమస్కార ప్రియుడు, శక్తి గలవారు ఒకరిద్దరు సత్ప్రాప్తులకు అన్నదానము చేయవలెను. మనం ఎవరికైనా అన్నదానం అలాంటివి కూడా అంటే మనకి చేయగలుగుతాము అంటే చేయొచ్చు. ఒక్కొక్క సంపుటము పూర్తి కాగానే వాణిని దేవుని పూజా మందిరమున దేవుని పూజించినట్లు పూజించవలను, నిరసనగా విడవరాదు. ఆచార సంపన్నులై శీలవంతులకు ముత్తైదువులు తులసి భృగవార లక్ష్మి పూజలతో పాటు ఈ పుస్తకములు పూజించుకొనవచ్చును. మనం ఒక బుక్ కంప్లీట్ అయిన తర్వాత వాటిని మన దేవుడి మందిరం ఉంటుంది కదా అక్కడ పెట్టుకొని నార్మల్గా ఇట్లా అన్నిటికీ పూజ చేసుకుంటామో అట్లా వీటికి కూడా పూజ చేసుకోవాలి. మనం లక్ష్మీ పూజలు ఇవన్నీ చేసుకునేటప్పుడు బుక్స్ అట్లా పెడతాం కదా, అప్పుడు ఎట్లా చేస్తామో అట్లా ఈ బుక్స్ని కూడా మనం దేవుడిలాగానే ట్రీట్ చేయాలి. పుస్తకములు పూర్తి చేసిన భక్తులు ఏ ఆలయంలో తీసుకునేదరో అచ్చటనే ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. భక్తులు ప్రతి బ్లాకులోనూ 3 రామములు తప్పనిసరిగా వ్రాచున్నట్లుగా వ్రాయమని కోరతాము. మనం ఎక్కడి నుంచి అయితే ఈ బుక్ తీసుకుంటామో ఏ టెంపుల్లో ఆ టెంపుల్లో ఈ బుక్ అనేది మళ్ళీ మనం ఇచ్చేయాలి. అంటే ఏంటంటే వాళ్ళకు కూడా ఎవరికి ఎంత ఎన్ని వెళ్ళాయో తెలుస్తుంది, మళ్ళీ అన్ని రిటర్న్ బ్యాక్ వస్తాయి కదా, వాళ్ళకు కూడా ఒక కౌంట్ అనేది ఉంటుంది కదా. సో వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది మనం ఏ టెంపుల్లో తీసుకుంటే ఆ టెంపుల్లో ఇచ్చేస్తే బెటర్. అట్లానే ఇందులో ఎట్లయితే మెన్షన్ చేశారో మనకి రాయమని, ప్రతి దాంట్లో ఇట్లా 3 రాయమని ఉన్నాయి కదా, శ్రీరామ రామ రామ అని ఇట్లా 3 times అట్లా యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఇట్లా మెన్షన్ చేశారో అట్లా రాయాలి. ఇది అండి రామకోటి రాసే విధానం. నాకు తెలిసింది నేను చెప్పాను, నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్ట్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇప్పటివరకు ఏదైనా కొంచెం యూస్ఫుల్గా మీకు యూస్ఫుల్ కంటెంట్ ఉంది అనిపిస్తే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజుకి వీడియో ఇంతే, బాయ్ మరి.